హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మీరు బెల్లం తింటున్నారా, సో బెల్లం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, అసలు తినొచ్చా, ఎవరు తినకూడదు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దీనికంటే ముందు గర్భిణీలు తమ బిడ్డతో ఎప్పుడు మాట్లాడాలి, ఏ నెల నుంచి కథలు పాటలు పాడితే బిడ్డకి చెవులు అభివృద్ధి, వినికిడి శబ్దం పెరుగుతుంది అనే దాని గురించి వీడియో అనేది చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలనుకుంటే చూడండి. అయితే ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటగా ఏంటంటే, గర్భధారణ సమయంలో బెల్లం తీసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఏంటంటే, ఈ బెల్లం తీసుకోవడం వల్ల గర్భధారణలో చాలా కాంప్లికేషన్స్ని అవాయిడ్ అయితే చేయొచ్చు, చాలా యూజ్ కూడా ఉంటుంది. సో గర్భధారణ సమయంలో బెల్లం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి ఏంటంటే, మనకి హై బ్లడ్ ప్రెషర్ని అయితే కంట్రోల్ చేస్తుంది. అంటే గర్భధారణ సమయంలో మనకి అధిక రక్తపోటు, అంటే మనకి బీపీ అనేది పెరగొచ్చు, బీపీ అనేది తగ్గొచ్చు. సో మనకి హార్మోన్స్ చేంజెస్ వల్ల గర్భధారణ సమయంలో మనకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది, ఎందుకు బీపీ చెక్ చేస్తారు ఎవ్రీ మంత్ కూడాను, అంటే మీ బీపీ కంట్రోలింగ్గా ఉందా, లేదా హై బీపీ వచ్చిందా, లేకపోతే లో బీపీ వచ్చిందా అనేది డాక్టర్స్ చెక్ చేస్తారు. కాబట్టి మీ బీపీని కంట్రోలింగ్గా, అంటే హై బీపీ కాకుండా లో బీపీ కాకుండా సమానంగా సాధారణ స్థితిలో ఉంచేందుకు మనకి ఈ బెల్లం అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి. సో గర్భధారణలో మీ డైట్లో అనేది రోజుకి ఒక చిన్న బెల్లం అయినా సరే, రోజు మీరు ఫుడ్ అన్నం తినేసిన తర్వాత 11 o'clock కానీ, ఈవినింగ్ 4 o'clock కానీ బెల్లం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, గర్భధారణ సమయంలో చాలామంది కూడా బాధపడేది లెగ్స్ ఫిల్లింగ్, అంటే మనకి కాళ్ళు వాపులు, కాళ్ళల్లో నీళ్లు చేరడం, కాళ్ళు పొంగిపోవడం ఇలాంటివంతా జరుగుతుంది కదా. సో అలా కాకుండా మనకి ఆ కాళ్ళు వాపులు తగ్గిస్తుంది, నెక్స్ట్ కాళ్ళల్లో నీరు చేరకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బెల్లం తీసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ఓవర్ వెయిట్ పెరగకుండా, అంటే గర్భధారణ సమయంలో 10 to 15 kgs అనేది పెరిగితే అది హెల్దీ వెయిట్ అని అనొచ్చు. సో ఏంటంటే, 10 to 15 kgs కాకుండా ఇంక 25 kgs 20 kgs అని ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు కదా, అలా ఓవర్ వెయిట్ అవ్వకుండా మన వెయిట్ అనేది కంట్రోల్గా ఉంచుతుంది. ఎంత వెయిట్ అనేది గెయిన్ అవ్వాలో గర్భధారణ సమయంలో గర్భిణీలు, అంత వెయిట్ అయ్యే వరకు మాత్రమే ఈ బెల్లం అనేది తోడ్పడుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో మీరైతే బెల్లం తీసుకోవడం వల్ల మీరు వెయిట్ అనేది సమాన స్థితిలో ఉంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి గర్భధారణ సమయంలో ఈ బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు అనేది పరిశుభ్రం అనేది చేస్తుంది, అంటే మనకి ఎర్ర రక్త కణాలు అనేది పెంచుతుంది. కాబట్టి ఎవరికైతే అనేమియా సమస్యతో ఉంటారంటే, తక్కువ బ్లడ్తో గర్భధారణ సమయంలో చాలామందికి బ్లడ్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, మీ బ్లడ్డే బేబీకి అందుతుంది, అలాగే మీ బ్లడ్డే బేబీగా రూపాంతరం చెందుతుంది, ఒక పిండంగా మారుతుంది. కాబట్టి మీ బ్లడ్ అనేది అప్పుడు నెల నెల అయ్యేసరికి తగ్గుతూ ఉంటుంది. సో అలా తగ్గకుండా మనకి ఎర్ర రక్త కణాలు పెంచి, మనకి ఆ ఎర్ర రక్త కణాలు శుభ్రం చేసి, ఎక్కువ బ్లడ్ ఇంక్రీజ్ అయ్యే వరకు మనకి ఈ బ్లడ్ బాగా పెరగడానికి ఈ బెల్లం అనేది యూజ్ అవుతుంది. కాబట్టి గర్భిణీలు ఎవరైతే అనేమియా సమస్యతో బాధపడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళు, బ్లడ్ తక్కువగా ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా బెల్లం అనేది మీ డైట్లో రోజు కూడా ఒక చిన్న ముక్కైనా సరే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, రెడ్యూస్ జాయింట్ పెయిన్స్ అండి. అంటే మనకి గర్భధారణ సమయంలో ఎక్కువ మంది కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంది, అంటే ఈ భుజాల దగ్గర, వెన్నుముక, మెడ నొప్పి, చాలా పెయిన్స్ అనేది వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ బెల్లం తీసుకోవడం వల్ల మనకి చాలా చాలా తోడ్పడుతుంది, మనకి ఈ జాయింట్ పెయిన్స్ పెయిన్ అనేది తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు అనేది జీర్ణం అనేది కాక మనకి గొంతులోనే ఉండేటట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది గర్భిణీలు నెల నెల పెరిగే కొలది. సో అలాంటప్పుడు ఏంటంటే, ఎక్కువగా ఈ బెల్లం తీసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ బాధ అనేది తప్పుతుంది, మనం తీసుకునే ఫుడ్డు ఆహారం అనేది బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ, అంటే రోగనిరోధక శక్తిని అయితే పెంపొందిస్తుంది, మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని అయితే ఇస్తుంది. కాబట్టి ఈ గర్భధారణ సమయంలో మీ కడుపులో ఉన్న శిశువు కూడా బ్లడ్ అనేది బాగా పట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు బెల్లం అనేది మీ డైట్లో అయితే యాడ్ చేసుకోండి. సో వీడియో నచ్చిందా?
నచ్చితే లైక్ అయితే చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.